MBBS లో సీటు రాలేదా? ఇండియన్ అబ్రాడ్ లో ఉన్న ఎన్నో అద్భుతమైన అవకాశాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? వాసవ ఏర్పర్చుకున్నటువంటి మా శిష్యవర్గం ఇతరులు అధికారులు అనధికారులు అందరూ కూడాను ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం కూడాను ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మంచి వాళ్ళు మళ్ళీ కోదాడు ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ప్రణాళికలు మన బడి గుడి బడి ఈ రెండు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గ్రామాలు బడి గుడితో అభివృద్ధి చెందితే ఏ గ్రామం ఆ గ్రామమే అభివృద్ధి చెందుతుంది దేశం అంతా అభివృద్ధి చెందుతుంది రాజకీయాలకు సంబంధం లేనటువంటి కార్యక్రమం ఇలాగే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండాలని ఈ కార్యక్రమాలు శాశ్వతం కావాలని వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఇంకా ఇతోధిక కృషితో ఇంకా కృషి చేయాలని అధికారులైన వాళ్ళు వీటికి సహకరించవాలని కోరుతూ ఈ రెండు మాటలు చెప్పే అవకాశం. హైదరాబాద్ లాంటి రాజధాని నగరంలో వివిధ స్థాయిల్లో స్థిరపడ్డటువంటి కోదాడ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తుల యొక్క సమూహాన్ని ఒక అనుసంధానకర్తగా నాగాచారి గారు ఈ సంస్థని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సేవా దృక్పథంతో మన బాధ్యతతో బడి భక్తితో గుడి అనేటువంటి కల్చరల్ సంప్రదాయాలను కొనసాగించే భాగంగా ఈ రోజు కోదాడ ఆత్మీయ ప్రవాస సమితి ఆధ్వర్యంలో కొంతమంది కోదాడ ప్రాంతానికి చెందినటువంటి ఉన్నత స్థాయిల్లో ఉన్న వాళ్ళు మరియు ఆ కాలేజీ చదివి ఆ కాలేజీకి నాయక గురువులుగా ఉన్నటువంటి భరతారావు గారు కౌచం గారు తర్వాత ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు గారిని ముఖ్య అతిథులుగా పిలుచుకొని వారి చేత సత్కారాల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము కోదాడ ప్రాంతానికి మనము ఏ ఊరు నుంచి వచ్చిన అధికారులు ఆ ఊరికి ఎంతో కొంత బడి గుడి అభివృద్ధి చేసే భాగంగా మాత్రం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమాలు మరింత ముందు ఇంకా ముందు ముందు మరింత విస్తృతపరిచి దీన్ని ఆ గ్రామ ప్రాంత అభివృద్ధికి దోహదకారిగా చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.